హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. టుడే మనం ఏం చూడబోతున్నాం అంటే, యాక్చువల్లీ మనీ కంట్రోల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది అన్నమాట. ఆర్టికల్ ఏంటంటే, టాప్ 30 స్టాక్స్ అవుట్ ఆఫ్ 300 దట్ వుడ్ హ్యావ్ మేడ్ ఇన్వెస్టర్స్ యాజ్ కరోడ్పతీస్, అంటే కరోడ్పతి చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక లిస్టు వాళ్ళు జస్ట్, అంటే ఒక ఐడియా కోసం అన్నమాట. ఐడియా కోసం ఒక లిస్టు ఒకటి ఒకటి మనకి ప్రజెంట్ చేశారు. ఆ లిస్ట్ వచ్చేసి నేను జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను ఒకసారి, అంటే జస్ట్ ఒక ఐడియా కోసం అన్నమాట. అంటే ఏంటంటే, కొంతమందిలో రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్గా ఇంత లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగే ఒక పేషెన్స్ కూడా ఎవరికి ఉండదు. పైగా 20 ఇయర్స్ బ్యాక్ అంటే ఎవరికి ఏమీ తెలియదు, అప్పుడు స్టాక్స్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. యాక్చువల్గా అందరూ అలా చెప్తారు 20 ఇయర్స్ బ్యాక్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంతో నీపాటికి అని చెప్పేసి. బట్ ఇప్పుడు అందరికీ అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇప్పటి నుండి కొంతమంది అలా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది షార్ట్ టర్మ్ ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. డిపెండ్స్ అనమాట ఎవరి సైకాలజీని బట్టి. వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ చూస్తారు, కొంతమంది గోల్డ్ చూస్తారు, ఇంకా రకరకాలు చూస్తుంటారు. అదంతా తెలిసిందే. కానీ కాకపోతే ఏంటంటే, మనం జస్ట్ ఒక 20 ఇయర్స్ రిటర్న్ అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది అనేది ఒక మనకి ఐడియా వస్తే అప్పుడు మనకి ఏంటంటే, అవునా స్టాక్ మార్కెట్లో ఎంతంత రిటర్న్స్ వస్తాయా, అనవసరంగా మనం మిస్ అయ్యామే అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అంటే చిన్న పోర్షన్ అయినా సరే మనం స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటాం కదా, జస్ట్ స్మాల్ క్వాంటిటీ అయినా మన సేవింగ్లో స్టాక్ మార్కెట్ ఎక్స్పోజర్ ఉండాలి, అది కంపల్సరీ ఉండాలన్నమాట. దాని గురించి అందరూ చెప్తూ ఉంటారు. జస్ట్ ఇప్పుడు లిస్ట్ చూద్దాం. మామూలుగా యాక్చువల్గా చూడండి, ఒకసారి టాప్ 30 స్టాక్స్ తీసుకున్నారు. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఇప్పుడు ఎంత అయింది ఆ అమౌంట్ అనేది డిఫరెంట్ స్టాక్స్ తీసుకొని చేశారన్నమాట. ఫస్ట్ పిఏ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే కదా, నెంబర్ వన్ అగ్రికల్చర్లో. నెక్స్ట్ యూపీఎల్లో చూడండి, పిఏ ఇండస్ట్రీస్ 10,000 ఎంత అయిందంటే 171 క్రోడ్స్. ఇవన్నీ క్రోడ్స్లో అండి. అంటే ఒక 10,000 రూపీస్ అనేది జస్ట్ ఒక బర్త్డే పార్టీతో సమానం అంతే కదా. అది ఏకంగా 200 కోట్లు, ఐ మీన్ 171 కోట్లు అంతే కదా. 171 కోట్లు అయింది ఒక జస్ట్ ఒక బర్త్డే పార్టీ ఒక పర్సన్ చేసుకోకుండా ఉంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్. అంతే కదా, సింపుల్ లాజిక్. నెక్స్ట్ యూపీఎల్. నెక్స్ట్ సింఫనీ చూడండి, సింఫనీ 139 క్రోడ్స్ అయింది. బజాజ్ ఫైనాన్స్ 100 కోట్లు అయింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 100 కోట్లు అయింది. నాస్కో, శ్రీ సిమెంట్ 76 క్రోడ్స్ అయింది. ఇవన్నీ ఏంటంటే టాప్ ఆర్డర్లు పెట్టారు కదా, ఇవి టాప్ 5 6. నెక్స్ట్ చూడండి ఒకసారి వినతి ఆర్గానిక్స్ స్పెషాలిటీ కెమికల్స్లో మంచి కంపెనీ ఇది. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ తెలిసిందే కదా. నెక్స్ట్ రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్, ఇది 56 క్రోడ్స్ అయింది, జస్ట్ 10,000 రూపీస్. అన్నీ 10,000 రూపీసే కదా. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్, అతులు. నెక్స్ట్ ఏజిస్ లాజిస్టిక్స్. నెక్స్ట్ లూపిన్. నెక్స్ట్ హ్యావెల్స్. నెక్స్ట్ కోటక్ మహేంద్ర బ్యాంకు. నెక్స్ట్ టైటాను, అందరికీ ఫేవరెట్ స్టాక్. అక్కడ చూడండి ఒకసారి బ్లిస్ జీవీఎస్ ఫార్మా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇది. ఇది కూడా అక్కడికి 32 క్రోడ్స్ అయింది. నెక్స్ట్ టీటీకే ప్రెస్టేజ్. నెక్స్ట్ నాట్కో ఫార్మా, హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ ఇది. ఇది చాలా ఫేవరెట్ స్టాక్ అందరికి. నెక్స్ట్ జేఎం ఫైనాన్షియల్స్. నెక్స్ట్ హిందుస్థాన్ జింకు. నెక్స్ట్ హిందుస్థాన్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఆల్కలీ అమైన్స్, మదర్సన్ సుమి సిస్టమ్స్. చూడండి మదర్సన్ సుమి యాక్చువల్లీ ఆటో యాన్సిలరీస్ వాళ్ళ లీడింగ్ అనమాట, ఎన్యూరెన్స్ టెక్నాలజీస్ అండ్ మదర్సన్ సుమి. కాబట్టి మదర్సన్ సుమికే మనకి మార్కెట్ షేర్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి బర్జర్ పెయింట్స్, తెలిసిందే కదా కూడా. నెక్స్ట్ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, స్టాలమ్ ఇండస్ట్రీస్. ఇది కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లీస్ట్ అంటే లీస్ట్ అంటే లీస్ట్ కాదు, 18 క్రోడ్స్ అయింది. జస్ట్ మనం పెట్టిన 10,000 20 ఇయర్స్లో 18 క్రోడ్స్ అయింది అనమాట. మదర్సన్ సుమి 20 క్రోడ్స్ అయింది. అలాగే టైటాన్ 33 క్రోడ్స్ అయింది. అలాగే ఐషర్ మోటార్స్ 60 క్రోడ్స్ అయింది. అలాగే ఇందులో తెలిసింది బాగా ఓకే, బజాజ్ ఫైనాన్స్ 100 కోట్లు అయింది అనమాట, 117 కోట్ల రూపాయలు అయింది ఒక 10,000. ఆ వ్యక్తి అప్పుడు, ఐ మీన్ 10,000 అంటే పెద్ద అమౌంటే,
బట్ ఒక చిన్న యాక్చువల్గా హోము మనకి రిపేర్స్ గట్ట చేస్తుంటారు కదా, అవి ఏదైనా చేయించడం మానేసి అనుకున్నా, లేదంటే ఒక అప్పుడులో ఒక బైక్ తీసుకోవడం మానేసి అనుకున్నా, ఎనీ కేస్ ఒక 10,000 రూపీస్ నాది కాదని స్పెండ్ చేసి ఉంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అతను వద్దంటే 200 crores అనమాట అవి ఆ వాల్యూ. ఇలా ఉంటుందన్నమాట స్టాక్ మార్కెట్తో పెట్టుకుంటే. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్స్పోజర్ ప్రతి వ్యక్తికే ఉండాలి. అది ఫైనల్గా మనం ఈ నెంబర్స్ అన్నీ చూసి వాళ్ళ ఆర్టికల్ పబ్లిష్ చేయడం కూడా మెయిన్ రీజన్ ఇది అన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.